విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది ఓన్లీ గవర్నమెంట్ వాటికే ఇలా జరుగుతుంటే ప్రైవేట్ విషయానికి వస్తే ఇంకా గవర్నమెంట్ ఇలా ఉంది కదా మనల్ని ఎవరు అడుగుతారు అన్న ఒక ధోరణి అయితే మనకి కనబడుతుంది అంటే ఫీజుల విషయంలో టార్చర్ చేయడం కానీ లేకపోతే ఎడ్యుకేషన్ విషయంలో టార్చర్ చేయడం కానీ ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాము అసలు ఏంటి ఇది ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా కంప్లీట్గా ఇది మాత్రం ప్రభుత్వ వైఫల్యం అని ఖచ్చితంగా అనుకోవచ్చు ఎందుకంటే అసలు జరిగి ధర్నా జరిగి నెల రోజులు కూడా అయ్యిందో కాలేదో రెండు వారాలు అయ్యిందో లేదో మళ్ళీ అదే విషయం మీద అంతకంటే తీవ్రంగా బాధపడుతున్నారు పిల్లలు అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని ఖచ్చితంగా చెప్పచ్చు ఎంతో కష్టపడి బాసరలో ట్రిపుల్ ఐటీ తెచ్చుకున్నారు సరే గవర్నమెంట్ తీసుకుని వచ్చింది అంత అంత క్యాంపస్కి దానికి అంతే స్థలం ఇచ్చారు కేటాయించారు మరి అలాంటి అయ్యే ట్రిపుల్ ఐటీని ఎంత అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఏ స్థాయిలో నిలబెట్టాలి మీరు ఏ స్థాయిలో నిలబెడుతున్నారు అసలు నిజంగా చెప్పాలి అంటే అసలు ఇది ఏం గవర్నమెంట్ అమ్మా అసలు ఏ దేనికి స్పందించరు ఎందుకు స్పందించారు నాకు అర్థం కాదు దేనికి స్పందించరు అసలు ఇట్లా ఇలా జరిగింది అని అంటే ఒక వర్డ్ ఎక్కడా కూడా అయ్యో ఇదే ఇలా ఎందుకు జరిగింది అనేది ఒక స్పందన అనేది గవర్నమెంట్ నుంచి అయితే కనపడదు నాకైతే అదే వాళ్ళని తిట్టనివ్వండి వాళ్ళని వ్యక్తిగతంగా ఎవరైనా దూషించనివ్వండి మీరు తిడితే మా మమ్మల్ని తిట్టండి మా పిల్లల దాకా ఎందుకు వస్తారు మా పిల్లలు మీకు ఏం అన్యాయం చేశారని చెప్పి మాట్లాడేస్తూ ఉంటాం మాట్లాడేస్తూ ఉంటారు మరి ఎందుకు స్పందించరు ఎవరైనా కూడా వాళ్ళని వాళ్ళని వ్యక్తిగతంగా తిడితే మీరు కంట్రోల్గా ఉండి మాట్లాడాలనో లేకపోతే వ్యక్తిగత విషయాలకి వెళ్ళకూడదనో అలా చెప్పినప్పుడు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఇది జరి ఇది ఇలా జరిగింది శోచనీయం ఇక ముందు జరగడానికి జరగకుండా మేము చూస్తాము అని చెప్పి ఎందుకు చెప్పరు ఏదైనా కూడా చాలా చిన్న విషయంగా ఎందుకు తోస్తుంది వీళ్ళకి సరే చిన్న విషయంగా ముందు తోచింది తర్వాత ఏమైంది సరే మా కెమెరా ముందు కానీ మీడియాకి కానీ మీకు చిన్న విషయంగా తోచినా తోచకపోయినా చెప్పారు అలా మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అది పెద్దగా జరిగింది ఇది ఇది అసలు దీని మీద ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు అనేది ఎవరికి తెలియదు ఇప్పటిదాకా మరి ఎందుకు చేయరు అట్లాంటివి అవునా కాదా సో ప్రభుత్వ వైఫల్యమే ఇది తప్పకుండా ఇక నుంచి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అంటే ప్రాబ్లం రాదు అని నేను అనను ఎందుకంటే ప్రతీదీ ముఖ్యమంత్రి వెళ్ళి లేకపోతే విద్యామంత్రి వెళ్ళి పర్యవేక్షించడానికి ఉండదు వాళ్ళకి టైము ఎందుకంటే ప్ర స్టేట్లో ఉన్న ఏఐటీ ఐఐటీలైనా కూడా వాళ్ళు మెయింటైన్ చేయవలసిందే పెద్ద కాలేజెస్ వాళ్ళు మెయింటైన్ చేయవలసిందే కానీ భయం అనేది ఉండాలి కదా ఇప్పుడు పని చేసే వాళ్ళకి అమ్మ మన పై అధికారులు ఊరుకోరు మనం తప్పు చేస్తే అనే భయం లేకుండా ఎందుకుంటున్నారు ప్రభుత్వ ప్రభుత్వాల అని అనుకోవాలి ఇందాక మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే మామూలుగా ప్రైవేట్ కాలేజెస్ ఎట్లా ఉంటాయి ప్రైవేట్ కాలేజెస్ ఎట్లా ఉంటే తంతారు అర్థమైందా ఎందుకంటే ఇక్కడ మనము ఎంతో ఉన్నతమైన విద్య ఉన్నత ప్రమాణాలతో గవర్నమెంట్ ఫీజుతో పిల్లలు చదువుకుంటున్నారు అదే చదువు మీరు ఎక్కడైనా వేరే ఎక్కడాక వెళ్ళాలి అంటే నేను చూస్తున్నాను ఇంజనీరింగ్ కాలేజెస్లో పర్ యానం ఫైవ్ ల్యాక్స్ కట్టేవాళ్ళు కూడా ఉన్నారు పెద్ద పెద్ద కాలేజెస్లో మరి అలాంటి యూనివర్సిటీస్లో అలాంటి అంత పెద్ద పెద్దగా ఫీజులు వసూలు చేసే దాంట్లో ఫెసిలిటీస్ లేకపోతే ఊరుకోరు తల్లిదండ్రులు కూడా అండ్ మేనేజ్మెంట్ కూడా అట్లాంటి ఫీజు తీసుకుంటున్నప్పుడు మంచి ఫెసిలిటీస్ తప్పకుండా ప్రొవైడ్ చేస్తుంది చిన్న చిన్న కాలేజెస్ ఉంటాయి కొన్ని కొన్ని అట్లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇది ఉదాహరణ ఉదాహరించుకోవడానికి అవకాశం ఉందన్నమాట అంటే గవర్నమెంట్ దాంట్లో జరిగితే వాళ్ళు కూడా ఏమనలేదు పొద్దున్న మనం ఏమైనా జరిగినా కూడా ఈ తప్పుని కప్పి పెట్టుకోవచ్చు అనే ఇది మాత్రం సందేశాన్ని మాత్రం ఇది అందిస్తుంది తప్పకుండా అది